ఒక అందమైన అడవిలో ఒక నది ఒడ్డున ఒక నేరేడు పళ్ళ చెట్టు ఉండేది। ఆ చెట్టు దగ్గరికి రోజు ఒక కోతి వచ్చి ఆ చెట్టు నేరేడు పళ్ళు తింటూ అక్కడే ఆ చెట్టు మీద హాయిగా ఆడుతూ పాడుతూ ఉండేది। అలా ఒక రోజు కోతి నేరేడు పళ్ళు తింటూ ఉండగా అక్కడికి ఎక్కడి నుండో ఒక మొసలి వచ్చింది। మొసలి కోతితో, కోతి కోతి, నేను చాలా రోజులుగా ఆహారం లేకుండా ఉన్నాను, నాకు చాలా ఆకలిగా ఉంది, నీవు తింటున్న పళ్ళు నాకు ఇవ్వవా, నేను తింటాను। నాకు పళ్ళిచ్చి నా ఆకలి తీర్చినందుకు చాలా ధన్యవాదాలు కోతి। ఈ రోజు నుంచి మనిద్దరము స్నేహితులుగా ఉందామా? సరే, వెళ్ళొస్తాను కోతి। అలా మొసలి కోతి రెండు మంచి మిత్రులయ్యాయి। అలా మొసలి ఒక రోజు కోతి దగ్గర నేరేడు పళ్ళు తింటూ ఇలా అడుగుతుంది। మిత్రమా మిత్రమా, నా భార్యకు కూడా కొన్ని నేరేడు పళ్ళు ఇవ్వవా, తనకు కూడా తీసుకువెళ్ళి ఇస్తాను। ధన్యవాదాలు మిత్రమా, వెళ్ళొస్తాను। మొసలి నేరేడు పళ్ళు తీసుకుని తన ఇంటికి బయలుదేరింది। మొసలి తన భార్య దగ్గరకు వెళ్ళి, పెళ్ళామా పెళ్ళామా, ఇదిగో నీ కోసం నేను నేరేడు పళ్ళు తెచ్చాను, ఇవి నా కోతి మిత్రుడు ఇచ్చాడు, ఎలా ఉన్నాయో రుచి చూసి చెప్పు। అవును, ఏంటి నా మిత్రుణ్ణి చంపాలా? లేదు, నేను చంపను। సరే సరేలే, నువ్వు చచ్చిపోకు, నేనే ఆ కోతిని ఎలాగోలా ఇక్కడికి తీసుకువస్తాను। మొసలి పన్నాగంతో మొసలి కోతి దగ్గరికి వచ్చింది। మొసలి కోతితో, కోతి మిత్రమా కోతి మిత్రమా, నువ్విచ్చిన నేరేడు పళ్ళు నా భార్యకు చాలా బాగా నచ్చాయి, ఈరోజు నిన్ను మా ఇంటికి విందుకు రమ్మని చెప్పింది, తప్పకుండా మా ఇంటికి విందుకు వస్తావా, నీకోసం మంచి మంచి ఆహార పదార్థాలన్నీ చేసింది తను, మా ఇంటికి విందుకు రావా? మొసలి కోతిని నది మధ్యలో సగం దూరం వరకు తీసుకువచ్చింది। కోతి మిత్రమా కోతి మిత్రమా, నీకొక నిజం చెప్తాను విను, నిన్ను విందు భోజనానికి కాదు తీసుకువెళ్ళేది మా ఇంటికి, నా భార్య నీ గుండె కావాలని అడిగింది, అందుకే నీ గుండె కోసి నా భార్యకు ఇద్దామని తీసుకువెళ్తున్నాను। మొసలి పన్నాగం అర్థం చేసుకున్న కోతి మొసలితో, చెట్టు మీదనే ఆరేసి వచ్చాను, పద వెళ్ళి మనము గుండెను తీసుకుని వచ్చి
ఆ పదా కోతి మిత్రమా చెట్టు దగ్గరికి వెళ్దాం ముసలి కోతిని చెట్టు దగ్గరికి తీసుకురాగానే కోతి ఎగిరి దూకి నేల మీదకి వెళ్ళింది ఏంటి ముసలి విక్కిరిస్తున్నావు నీ గుండెను తీసుకొని రా త్వరగా వెళ్దాము ముసలి తన ఆకలిని తీర్చే మంచి మిత్రుణ్ణి పోగొట్టుకొని వెళ్ళిపోయింది కాబట్టి స్నేహితులను ఎప్పుడూ మోసం చేయకూడదు అలా చేస్తే మంచి స్నేహాన్ని కోల్పోతారు